చంద్రబాబు వర్సెస్ జగన్, గ్రౌండ్ రియాలిటీ ఇదే. ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారుతోంది. యుద్ధానికి పార్టీలు సిద్ధమంటున్నాయి. సీఎం జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. జగన్ ఇప్పటికే ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేసే క్రమంలో రెండు భారీ సభలు నిర్వహించారు. టీడీపీ జనసేన కూటమిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ వైఖరిపైన మరింత క్లారిటీ రావాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లోనూ స్పష్టత కనిపిస్తోంది. ఏపీలో వైనాట్ 175 నినాదంతో జగన్ ముందుకు వెళుతున్నారు. తాను చేసిన సంక్షేమం రాష్ట్రంలో 83% మందికి అందిందని చెప్పుకొచ్చారు. ఆ సంక్షేమంతో పాటుగా అమలు చేసిన సామాజిక న్యాయం తన ఎన్నికల అస్త్రాలుగా జగన్ భావిస్తున్నారు. మంచి జరిగితేనే తనకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఓటు వేస్తే పథకాల రద్దుకు ఆమోదం చెప్పినట్లేనని నిలదీస్తున్నారు. ఇప్పటికే దాదాపు జగన్ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. దాదాపు 75 మంది ఎమ్మెల్యేల స్థానాలు మార్చారు. 17 మంది ఎంపీలను మార్చేశారు. ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్నాయని, తాను సింగిల్గానే పోటీ చేస్తానని జగన్ స్పష్టం చేస్తున్నారు. భీమిలి, ఏలూరులో సిద్ధం సభలను నిర్వహించిన జగన్ మరో 2 సభలకు సిద్ధమవుతున్నారు. ఇటు టీడీపీ జనసేన పరిస్థితి భిన్నంగా ఉంది. చంద్రబాబు రా కదలిరా పేరుతో జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 4 నెలల నుంచి ప్రజల్లోకి రావడం లేదు. 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి రాలేదు. పవన్ అభిమానులు సీఎం సీటు షేరింగ్తో పాటుగా 50 స్థానాలకు తక్కువ కాకుండా తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. టీడీపీ నుంచి 25 సీట్ల వరకు జనసేనకు కేటాయించే విధంగా ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. 2 ఎంపీ స్థానాలపైన హామీ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సీట్ల సర్దుబాటుపైన పవన్ తాజాగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. సీట్ల పెంపుపైన చర్చిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సీట్ల కోసం 2 పార్టీల నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. సీట్లు ప్రకటించిన తరువాత క్షేత్రస్థాయిలో సర్దుబాట్లు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్నికల మేనిఫెస్టో విషయంలో జగన్ పథకాలు ఇప్పటికే ప్రజల్లో ఉన్నాయి. టీడీపీ సంక్షేమ పథకాలు ప్రకటించినా పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. 2 పార్టీల మేనిఫెస్టోపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో బీజేపీ పాత్ర ఏంటనేది స్పష్టత రావడం లేదు. బీజేపీ వేరుగా పోటీ చేస్తే ఏపీలో బహుముఖ పోరు ఖాయమవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదనే చంద్రబాబు, పవన్ ఆశలకు షర్మిల బీజేపీ గండి కొట్టే అవకాశం కనిపిస్తోంది. దీంతో జగన్ దూకుడుగా వెళుతున్న వేళ చంద్రబాబు, పవన్ ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.